అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ హోమ్ ఈరోజు వీడియో ఏంటి అంటే సంక్రాంతి రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పనులేంటి పాటించవలసిన నియమాలు ఏంటి మనం సంవత్సరం అంతా కూడా మన ఇల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా భోగభాగ్యాలతోటి లక్ష్మీ కటాక్షంగా ఉండాలి అంటే మనం సంక్రాంతి రోజు చేసే పరమాన్నం వండేటప్పుడు పాటించవలసిన ఏంటి చెయ్యకూడని తప్పులేంటి బియ్యాన్ని ఏ విధంగా కొలవాలి పాత్రను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ నేను భోగి పళ్ళను ఏ విధంగా వేసుకోవాలి మనకి భోగి ఏ సమయంలో వచ్చింది సంక్రాంతి ఏ సమయంలో వచ్చింది అని చెప్పి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతే అనగానే హిందువులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది సంక్రాంతి అంటే కొత్త వెలుగులకు స్వాగతం పలకడం అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాం భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి సగరులకు శాప విమోచనం కలిగించిన రోజు ఈ రోజే అని మనకి పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి అనగానే మనం గుర్తుకొచ్చేది పం పిండి వంటలు కోడి పందాలు హరిదాసు కీర్తనలు ముఖ్యంగా రంగవల్లులు గొబ్బెమ్మలు ఆడపడుచులు అలంకారాలు గోదా కళ్యాణం ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి అలాగే దేశంలో నలుమూలలో ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా గ్రామాల్లో చూసుకుంటే సంక్రాంతి పండుగ రోజు బంధువులతోటి పిల్లలతోటి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ వాతావరణాన్ని నెలకొని చక్కగా వైభవంగా ఈ సంక్రాంతిని అనేది జరుపుకుంటూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అని ఏ విధంగా పిలుస్తామో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేరు అనేది ఉంది నాకు తెలిసి తమిళనాడుకైతే పొంగల్ అని అంటూ ఉంటారు పొంగలో పొంగల్ అని చెప్పి గట్టిగా శబ్దం కూడా చేస్తుంటారు వాళ్ళు పరమాన్నం చేసేటప్పుడు అయితే సంక్రాంతి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయకూడని ముఖ్య విషయాలు ఏంటంటే మాంసాహారం తీసుకోవడం మద్యం సేవించడం అలాగే పెద్దలను అశ్రద్ధ చేయడం చిన్నపిల్లల్ని కొట్టడం తీర్చడం లాంటివి చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగే పెద్దలతోటి తల్లిదండ్రులతోటి ఎలాంటి వాదనను పెట్టుకోకూడదు ఈ రోజు ఆహారాన్ని మనం దానం చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది మకర సంక్రమణం అంటే పాత పోయి కొత్త దానానికి స్వాగతం పలకడం రోజు అని అర్థం ఈ పర్వదినంలో మనం లక్ష్మీ నారాయణని ఆరాధిస్తాం అయితే ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం ఈ రోజు అన్నదానం సువర్ణదానం వెండి దానం పుస్తక దానం అలాగే బియ్యం పప్పులు ఉప్పు గుమ్మడికాయ ఇలాంటివి దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం కలగడమే కాకుండా మనకు విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఇక సంక్రాంతి అనగానే పెద్దల పండుగ కదా ఈరోజు పితృదేవతలను ఆరాధించి వారిని తలుచుకొని వస్త్రాలని మనం సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి సూర్య ఆరాధన అనేది చేయాలి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం లేదంటే సూర్యుడికి నమస్కారం చేసుకోవడం అనేది చేయాలి ఇంట్లో ఉండే పెద్దవారి ఆశీర్వాదం అనేది తప్పకుండా మనం తీసుకోవాలి ఇక సంక్రాంతి అనగానే మనకు పెద్దల పండుగ కదా ఈ రోజు పితృదేవతలను ఆరాధించి వారిని తలుచుకొని వస్త్రాలని సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు తప్పకుండా కాకులకు అన్నం పెట్టాలి ప్రతి నెలలో వచ్చే రవి సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు చాలా మంది అలా మేము ప్రతీ నెల కుదరదు మాకు చేయలేము అనుకున్న వాళ్ళు ఈ మకర సంక్రమణం రోజు వాళ్ళు నువ్వులతో గనక పితృదేవతలకు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం చేసిన ఫలితం అయితే మనకి దక్కుతుంది అయితే ఇక మనం ముఖ్య విషయానికి వస్తే సంక్రాంతి రోజు చేసే పరమాన్నంకు చాలా విశిష్టత ఉందండి అందులో చాలామందికి తెలియచేసే కొన్ని తెలియక చేసే కొన్ని తప్పులు కూడా ఉంటాయి ఆ విషయాలు ఏంటి ఏ విషయాలు మనం పాటించాలి అనే విషయం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే పెద్దలు ఇంట్లో ఉంటే కనుక తప్పకుండా ఈ విషయాలు తెలియజేస్తారు మీలో ఎంతమంది నేను ఇప్పుడు చెప్పే విషయాలు మీ పెద్దవాళ్ళు చెప్పారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి నేను మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు మీతో షేర్ చేస్తాను మనకి మనకి సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎప్పుడు వచ్చిందంటే పదిహేనవ తారీఖు సోమవారంతో వచ్చిందండి మనకి ఈరోజు మనకి సంక్రాంతి అనేది అందుకని మనం సంక్రాంతి పదిహేనవ రోజు ఉదయం మనం పెద్దలకి బట్టలు పెట్టడం పూజ చేసుకోవడం అనేది చేసుకోవాలి పరమాణం చేయడానికి ముందుగానే ఏ పాత్రలు అయితే వండాలనుకుంటున్నామో దాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి చాలా మంది ఎక్కువగా ఇత్తడి పాత్రనే అనేది ఉపయోగిస్తూ ఉంటారు అలాగే సంక్రాంతి కొత్త పంట వస్తుంది కాబట్టి అందుకని కొత్త బియ్యం కూడా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మనం ఇత్తడి పాత్రని ఉపయోగించడం చాలా మంచిదండి పరమాణం చేయడానికి ముఖ్యంగా సంక్రాంతి రోజు ఒకవేళ ఇది కుదరని వారు కొంతమంది ఏం చేస్తారంటే కొత్త మట్టి పాత్ర ఈ పండుగ అనేది కొనుక్కుంటూ ఉంటారు అందులో కూడా చేసుకోవచ్చు అలాగే మీరు పూజకని సపరేట్గా ఏదైనా పాత్ర పెట్టుకుంటే ఆ పాత్రలో స్టీల్ అయినా పర్వాలేదు కానీ పూజలకి నైవేద్యాలకు ఉపయోగించే పాత్రలో మాత్రమే మనం పరమాణం అనేది చేసుకోవాలి లేదు ఇంకా సులువుగా ఉండేది ఏంటంటే మనం ఇలా ఇత్తడి పాత్ర ఈ ఇత్తడి పాత్ర వచ్చేసి మా గృహప్రవేశం టైంలో అమ్మ వాళ్ళు పెట్టిన ఇత్తడి పాత్ర నేను అప్పటి నుంచి కూడా ప్రసాదాలకి నైవేద్యాలకి ఇదే వాడుతుంది ఉంటాను దీంతోపాటు ఇంకొక చిన్నది కూడా ఉంది అది కూడా నేను వాడుతూ ఉంటాను అయితే మనం కొంచెం ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి అందుకే నేను వీడియో కూడా కొంచెం త్వరగానే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ముందుగా ఏం చేయాలంటే మనం సంవత్సరానికి ఒకసారి ఒకవేళ వాడేటట్టు అయితే ముందుగానే అది తీసి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే వైట్ ఇది ఉంటుంది కదా కెళ్ళమంటారు దీన్ని ఇది పోతుంది అనమాట ఇది పోతే మాత్రం ఇత్తడి పా పాత్రల్లో వండర్ అనమాట అందుకని ఈ కిలం ఉందో లేదో చూసుకోండి ఒక లేకపోతే మనకి ఇత్తడి సామాన్ షాపుల్లో ఇస్తే అనేది కిలం అనేది వేస్తారు ఒకవేళ బాగుంది అనుకుంటే శుభ్రంగా దాన్ని ముందు రోజే ఆ శుభ్రపరచుకొని చక్కగా తలతల మెరిసే విధంగా మనం దాన్ని శుభ్రపరచుకొని ఉంచుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న పాత్రకి ముందుగా ఏం చేయాలంటే మనం పసుపు అనేది రాసుకోవాలి నీట్గా మొత్తం అంతా కూడా చక్కగా పసుపు రాసుకోవాలి పసుపు అనేది శుభానికి సంకేతంగా చెప్తారు కాబట్టి మనం ఈ విధంగా పసుపు అనేది రాసుకోవాలి ఇలా పసుపు రాసుకునేటప్పుడు మనకి ఈ సంక్రాంతితో మొదలుకొని మనకి సంవత్సరం అంతా కూడా మన ఇల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడికి ఆ అన్నపూర్ణాదేవికి మనసారా వేడుకోండి ఈ విధంగా పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బుట్లు అనేవి పెట్టుకోండి ఈ కుంకుమ బొట్లు అనేవి తొమ్మిది గాని పదకొండు కానీ మనం పెట్టుకుంటే చాలా మంచిది కుదిరితే ఐదు లేదు అంటే అంటే మనం ఒక సంఖ్య అనేది మనకి పెద్దవాళ్ళు చెప్పారండి ఆ సంఖ్య ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిది అనమాట ఈ విధంగా ఈ విధంగా తొమ్మిది కానీ పదకొండు కానీ బొట్లు అనేవి మనం పెట్టుకోవాలి కొంతమంది ఇళ్లలో ఆచారం ఏంటంటే పసుపు దారాన్ని తొమ్మిది పోగులు కానీ లేదంటే పదకొండు పోగులుగా కానీ అంటే వైట్ దారాన్ని తెలుపు దారాన్ని అలా ఆ లెక్కలో తీసుకొని దాన్ని చక్కగా పసుపు రాసి దానికి ఒక పసుపు కొమ్మును అనేది ముడివేసి ఈ యొక్క మనం పరమాన్నం చేసే పాత్రకి కడుతూ ఉంటారు మనం తమిళనాడు సైడ్ చూసుకుంటే పచ్చి పసుపు కొమ్ములు అనేవి ఆకులతో అనేది వస్తాయి వాని దానిని పెట్టి ఇది కడుతూ ఉంటారనమాట ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క ఇంటికి అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏ పద్ధతిలో అవన్నీ చేస్తారో ఆ విధంగా చేసుకోండి అయితే నేను ఏ నేను పోయిన సంక్రాంతికి ఏ విధంగా చేశానో ఆ వీడియో అప్లోడ్ చేశాను మీకు ఏదైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఎలా పూర్తి చేసుకున్నానో చూడండి సరే ఇప్పుడు ఇలా పాత్రను సిద్ధం చేసుకున్నాం కదా ఇందులోకి మనం పరమాణం చేయడానికి ఆవు పాలు అనేది మొట్టమొదటి స్థానంగా చెప్తూ ఉంటారు ఇక ఆవు పాలు కుదరలేదండి అనుకుంటే ప్యాకెట్ పాలు ప్యాకెట్ పాలు లేదంటే గేదె పాలు అనేవి మీరు తీసుకోవచ్చు అయితే మనం చాలా మంది ఇళ్లలో బియ్యాన్ని ఉడికించి తర్వాత పాలు అనేది వేస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదండి మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే పూర్తిగా పాలతోటే మనం పరమాణం చేయాలని చెప్పింది అలా కుదరని వారు సగం పాలు సగం నీళ్లు అనేది తీసుకొని ఆ పద్ధతిలో కూడా మనం పరమాణం చేసుకోవచ్చు అయితే గేదె పాలతో చేసామే ఏమైనా దోషమా అని ఏమి కంగారు పడావసరం లేదు లాస్ట్ లో మనం ఆ యాలకులు అవ్వచ్చు లేదంటే జీడిపప్పు కిస్మిస్ అనేది మనం ఆవు నెయ్యిలో వేయించి వేస్తే సరిపోతుంది ఎలాంటి దోషము మనకి ఉండదు అయితే ఇప్పుడు పాత్రను సిద్ధం చేసుకున్నాం కదా ఇందులోకి వాడే బియ్యాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పాత్రను అనేది మనం సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి వాడే బియ్యాన్ని మనం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు కొత్త బియ్యం అనేవి వస్తాయి ఆ కొత్త బియ్యంతో వాళ్ళు పరమాణం అనేది చేసుకుంటూ ఉంటారు కానీ మనం సిటీస్లో ఉన్న వాళ్ళకి అలా కొంతమందికి అనేది ఆ కొత్త బియ్యం అనేవి దొరకవు అలా దొరకకపోతే ఏం చేయాలక్క అంటే మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా చక్కగా చా ఒక నాలుగైదు సార్లు బాగా అనేది క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆ బియ్యాన్ని పరమాణం వాడాలి అయితే పరమాణానికి వాడే బియ్యము కడగరండి ఈ పరమాన్నం చేసేటప్పుడు బియ్యాన్ని నార్మల్గా అయితే కడగరు కొంతమంది అయితే కడుగుతారు కొంతమంది అయితే కడగరు వాళ్ళ ఇంట్లో బట్టి ఆ యొక్క పద్ధతిని అనేది పాటించండి లేదు మేము కడుక్కుంటామంటే కడుక్కోవచ్చు లేదు అంటే కడగకపోయినా పర్వాలేదు అలాగా మనకి రేషన్ బియ్యం కానీ లేదు అంటే చిట్టి ముత్యాల బియ్యంతో కూడా పరమాణం చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు సంక్రాంతి కాబట్టి మనకి సూపర్ మార్కెట్స్ లో ఈ యొక్క బియ్యం పరమాణం స్పెషల్ స్పెషల్గా అనేది బియ్యం అమ్ముతూ ఉంటారు వీలైతే ఆ బియ్యాన్ని కూడా మీరు తెచ్చుకొని ఉపయోగించుకోవచ్చు ఇక ఈ బియ్యాన్ని ముందుగానే శుభ్రం చేసుకొని తెచ్చుకున్న వెంటనే శుభ్రంగా ఉన్నాయా లేదా అని చేసి చూసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత మనం అలా తెచ్చుకున్న బియ్యాన్ని అనేది ముందుగానే చక్కగా శుభ్రం అన్ని క్లీన్ క్లీన్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి బియ్యం కొలవడానికి నార్మల్గా అయితే మనం గ్రామాల్లో చూసుకుంటే ఇలా తవ్వలు సోళ్ళు అలాగే గిద్దె ఇలాంటివి అనేవి ఉపయోగిస్తూ ఉంటారు అయితే బియ్యంలో మనం ఎప్పుడూ కూడా ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ కొలవడానికి ఉపయోగిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారండి అయితే పూర్వం ఉపయోగించిన వాటిని ఇప్పుడు కుబేరు కొంచెం ధనలక్ష్మి కొంచెం అని చెప్పేసి ఇందులో శంకుచక్ర నామాలు అనేవి వచ్చి మనం యూజ్ చేస్తూ ఉన్నాం ఇదైతే నేను చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న పాత్రలు అనమాట బియ్యం కొలవడానికి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ది ఇది వచ్చేసి ఆ మనకి హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మనకి ఈ పాత్రలు గనక ఉంటే గనక దీంతో కొలుచుకోండి అంటే మీరు బియ్యాన్ని ఏ పాత్రతో అయితే కొలుస్తారో ఆ పాత్రతో కొలు కొలుచుకొని ఉంచుకోండి అయితే చాలా మంది బియ్యం పరమాన్నం అనేది సంక్రాంతికి కేజీ అనేది పూర్వం వండుకునేవారు ఆ తర్వాత అర కేజీ ఇప్పుడు పావు కేజీ ఇప్పుడైతే చాలా మంది కొంచమే వండుకుంటున్నారనమాట శాస్త్రంకి వండాలని చెప్పేసి ఎందుకంటే షుగర్ ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళు తినకపోవడం చిన్నపిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా అనేది పరమాన్నం తినట్లేదు కాబట్టి కొంచెమే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కొంచమే అనేది ఉపయోగిస్తున్నారు అయితే మనం బియ్యాన్ని కొలిచేటప్పుడు ఎప్పుడు మీరు ఏ బియ్యం పాత్రతో కొలుస్తారో ఆ బియ్యం పాత్ర అనేది తీసుకోండి మనం బియ్యాన్ని కొలిచేటప్పుడు ఎప్పుడు కూడా బియ్యాన్ని నిండుగా అనేది వేసుకోవాలి బియ్యం గురించి సంబంధించిన విషయాలు బియ్యం నోటి తెచ్చుకోగానే మనం ఎలాంటి విషయాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మనకి ఇప్పుడు పెద్దవాళ్ళు మన చేతులు మన ఇంటర్లో ఉండట్లేదు కాబట్టి మనకు ఆ విషయాలన్నీ తెలియకపోవడం వల్ల మనం కోరిక కష్టాలు తెస్తున్నాము తెచ్చుకుంటున్నామని అనుకోవాలి అందుకని బియ్యం కొల్చే విధం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ విధంగా ఏ విధంగా కొలవాలి అన్నీ కూడా నేను విటెయిల్ వీడియో పెట్టాను చూడండి సరే ఇప్పుడు పాత్రకు అనేది నిండుగా వేసుకోవాలండి ఎప్పుడు పాత్రకి మనం కొలిచేటప్పుడు నిండుగానే ఉండాలి ఎప్పుడు పొంగుతున్నట్టే మనకి పాత్రతో మనం కొలుచుకోవాలి అలాగే ఎల్ ఎప్పుడు కూడా మనం ఇలా తల కొట్టి మాత్రం బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కొట్ మనం కొలవకూడదండి ఇలా తల కొడుతూ ఉంటే మన ఇంట్లో ఐశ్వర్యాన్ని మన చేతులతోటే పోగొట్టుకుంటున్నట్టు అనమాట అందుకని ఏ ఇంట్లో అయితే బియ్యం నిండుగా ఎప్పుడు కొలుస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనమాట ఇలా బియ్యం పా మీరు ఏ పాత్రతో కొలుచుకుంటారో ఆ పాత్రతో బియ్యాన్ని ముందుగానే మీరు సిద్ధం చేసుకొని ఉంచుకోండి ఇంట్లోకి సరిపడా బియ్యాన్ని ముందుగానే కొలుచుకొని ఉంచుకోండి ఇప్పుడు పెద్దదైతే పెద్దది లేదు అంటే చిన్నదైతే చిన్నది ఈ విధంగా కొలుచుకున్న బియ్యాన్ని అనేది మీరు ఒక పాత్రలోకి ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత కొంతమంది ఇళ్లలో ఏం చేస్తారంటే ఇలా దోశలతో మూడు దోశలు వేస్తారు ఒక్కొక్క ఇంటి ఆచారం కొంతమంది మూడు పిడికిళ్లతో బియ్యాన్ని వేస్తుంటారు ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి అయితే చిన్న ఫ్యామిలీ అయితే చిన్న గ్లాస్ తో కొలుచుకొని సరిపోతుంది అంతేగాని పరమాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మనం వేస్ట్ చేయకూడదు పెద్దవారు ఉంటే విషయాలు చెప్తూ ఉంటారు కానీ మనకి తెలియకపోతే ఇలాంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ఇలా ఎవరి ఇంటికి తగ్గట్టు వాళ్ళు కొలిచి ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ బియ్యాన్ని తీసుకోవాలి అలా వేసుకున్న బియ్యం నుండి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆ బియ్యాన్ని వేయాలన్నమాట ముందుగా ఏం చేయాలంటే మనం సిద్ధం చేసుకున్న పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రలో ముందుగా పాలు అనేవి పోసుకోవాలి అయితే మన పాలు పొంగాలండి మూడు సార్లు అందుకని ఏం చేస్తారంటే పాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగే చూసుకోండి అప్పుడే మనకి పాలు అనేవి త్వరగా పొంగుతాయి అనమాట బయటికి వస్తాయి పొంగి పొర్లుతాయి ఒకవేళ మీరు పెద్ద పాత్ర తీసుకున్నారు ఎక్కడి వరకే పాలు వేశారనుకోండి అనుకోండి అవి బయటికి పొంగవు అప్పుడు మన మనసు కష్టంగా ఉంటుంది అందుకని మీరు తీసుకునే బియ్యానికి ఆ పాలుకి సరిపడా పాత్రను అయితే తీసుకోండి పెద్ద పాత్ర తీసుకొని కొంచెం పాలు వేస్తే ప్రయోజనం ఉండదు అనమాట అందుకని మీరు ఆ పాత్రను చూసుకొని అందులో ముందుగా పాలు వేయాలి పాలు వేసిన తర్వాత ముందుగానే శుభ్రంగా స్టవ్ అది మనం క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటాం కదా ఆ ఏ స్టవ్ మీద ఏ బర్నర్ మీద పెట్టుకోవాలో ముందుగానే నిర్ణయించుకోండి మళ్ళీ తర్వాత ఇందులోంచి అందులోకి ఎట్టి పరిస్థితుల్లోని మనం ఒకసారి స్టవ్ మీద పెట్టిన పాత్రని మార్చకూడదు అందుకని స్టవ్ దగ్గర వీలైతే చక్కగా పసుపు కుంకుమ బొట్లు ఎలాగ పెడతాం పువ్వులు పెట్టి ఒక దీపాన్ని వెలిగించి ఒక బెల్లం ఒక నైవేద్యం పెట్టి విఘ్నేశ్వరుడికి అన్నపూర్ణాదేవికి సూర్యుడికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత గిన్నెను స్టవ్ మీద పెట్టి పాలు పోసి మనం బా మూడు సార్లు పొంగనివ్వాలన్నమాట అయ్యో పొంగిపోతున్నాయని చెప్పి సిమ్లో అనేది పెట్టకండి మూడు సార్లు చక్కగా పొంగనివ్వండి అందుకే పాలు ఎక్కువగా కొంచెం తీసుకోండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆ పాలు పొంగుతున్నది చూస్తే చాలా 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 మంచిదండి తప్పకుండా చూడ్డానికి ప్రయత్నించండి ఇక తర్వాత మనం బియ్యంని ఎప్పుడు కూడా ఒక్క బియ్యాన్ని మాత్రం మనం పరమాణంగా ఉపయోగించకూడదండి దాంట్లోకి తప్పనిసరిగా కొంచెం పెసరపప్పు అనేది వేసుకోవాలి తప్పనిసరిగా వేసుకోవాలండి పెసరపప్పు అనేది కొంచెం పెసరపప్పు వేసి అప్పుడే మనం పరమాణం అనేది చేయాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పిలిచి బాల్ పొంగి మూడు సార్లు పొంగిన తర్వాత మూడు సార్లు తీసుకొని ఒక్కొక్కరు మూడు సార్లు చెయ్యాన్ అనేది బెయ్యమానండి మూడు సార్లు అలా కుటుంబ సభ్యులందరూ మనం ఎంత బియ్యం కొలుచుకొని ఉంచుకున్నాం కదా ఆ బియ్యాన్ని అందులో అనేది సార్లు వేయమనండి వేసిన తర్వాత మనం పరమాణం అనేది చేసుకోవాలి అయితే లాస్ట్లో చిటికెడు పచ్చకర్పూరం కూడా వేస్తే చాలా మంచిదండి అలాగే ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి మీ ఇష్టం అనమాట అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనం పాత్ర నెట్టి పరిస్థితుల్లోని ఒకసారి స్టవ్ మీద పెట్టిన పాత్రను మళ్ళీ ఎప్పుడూ కూడా మనం కదిలించకూడదు అదే పాత్ర పూర్తిగా పరమాణం కంప్లీట్గా అయ్యే వరకు అదే స్టవ్ బర్నర్ మీద అనేది మనం ఉంచాలి అలాగే పరమాణం చేసిన పాత్రని ఈ విధంగా పరమాణం చేసి మనం పూజ అనేది చేసేసుకుంటాం కదా అయితే చేసుకునేటప్పుడు మనం పరమాణం చేసిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రని మూడు రోజుల వరకు కడగకూడదండి మూడవ రోజు మాత్రమే మనం కడగాలన్నమాట ఈ రోజు అయిపోయింది కదా పరమాణం చేసాం పూజ చేసేసుకున్నాం ఈ రోజే ఈ పాత్రని అనేది కడక్కండి చక్కగా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి అంటే అందులో ఉన్నదంతా తీసి వాటర్ వేసేసి నిండుగా అలాగే ఉంచేయండి మనకు సోమవారం పండగ వచ్చింది కాబట్టి మంగళవారం అలా ఉంచండి కడక్కండి బుధవారం రోజు ఈ పాత్ర అనేది శుభ్రం చేసుకోండి అలాగే స్టవ్ పాలు పొంగే కదా ఆ పాలు పొంగిన స్టవ్ను కూడా ఆ రోజు క్లీన్ చేసేయకండి అయ్యో బాగాలేదని చెప్పి క్లీన్ చేయకండి మనం మూడో రోజు మాత్రమే ఆ స్టవ్ను కూడా క్లీన్ చేసుకోవాలి అయితే పరమాణం చేసిన తర్వాత మనం తప్పకుండా విఘ్నేశ్వరుడికి కులదేవతకు నీళ్లబింది దగ్గర ఉప్పు జాడి దగ్గర సింహద్వారం దగ్గర సూర్య భగవానుడికి ఇలా మనం నైవేద్యాలు అనేవి తప్పకుండా సమర్పించాలి మనం చేసిన పరమాణాన్ని చిన్న చిన్న తమలపాకుల్లో కొంచెం కొంచెం వేసి అక్కడ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మనం పూజ చేసుకొని ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి అంటే ముందు ఏం చేయాలంటే వం వంట పూజ అంతా అయిపోయిన తర్వాత పితృదేవతలకి తప్పకుండా మనం ఏమైతే ఆ రోజు ఆహార పదార్థాలు వండామో అవన్నీ కూడా చక్కగా ఒక అరటాకులో వేసి అది తీసుకొని వెళ్ళి పితృదేవతలకి స్వరూపంగా భావించే మనం కాకులకి అనేది సమర్పించాలి ఇది పెద్దల పండుగ కదండి సంక్రాంతి అనేది తప్పకుండా పెద్దలు మనల్ని చూడడానికి మనల్ని ఆశీర్వదించడానికి వస్తారట ఏ విధంగా కాకుల రూపంలో అందుకని తప్పకుండా పితృదేవతలకి మనం ఆ రోజు కాకులకి అన్నాన్ని సమర్పించాలి ఆ తర్వాతే మనం ప్రసాదాన్ని అనేది స్వీకరించాలి పా సంక్రాంతి పండుగ అంటే చిన్న విషయం కాదండి అందులో ఎన్నో విషయాలు దాగున్నాయి మనం పెద్దలు ఉంటే ఇవన్నీ చెప్తూ ఉంటారు లేనివారు తెలుసుకొని సరైన పద్ధతిలో చేయడం వల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా సంతోషంగా లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది ఏది ముందులే పరమాణం చేసేస్తే సరిపోతుందిలే ఇది వండేస్తే సరిపోతుందిలే అని అనుకోకూడదు మన పెద్దలు చెప్పిన కొన్ని సాంప్రదాయాలని తరతరాలుగా పాటిస్తున్నవి పాటిస్తూనే ఉండాలి ఈ సంక్రాంతి రోజు చేసే పరమాణం ఎంత బాగా కుదురుతుందో అంతే బాగా ఈ సంవత్సరం అంతా మనకుంటుంది అనమాట అందుకని ఈ విషయాలు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు అందుకని ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అంతా చూసారు కదా ఏదైనా యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు